హార్దిక స్వాగతం అంటుంటారు. విన్నారా ఎప్పుడైనా మీరు? అంటే హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అని చెప్పడానికి దానికి ఒత్తు పెట్టేస్తుంటుంటారు. హార్దిక అనేది అలా అనకూడదు, హార్దిక అనాలి. ఏమిటనాలి? హార్దిక. దానికి ఒత్తు పెట్టకూడదు. ఒత్తు పెడితే ఏమిటవుతుంది? తప్పు అవుతుంది. హార్దిక అనకూడదు. అంటే హార్దిక అంటే హృదయపూర్వకమైనటువంటి అనర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఒత్తు పెట్టకూడదు, హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామండి అంటాం పెద్దవారిని మనం. అందుకని అదొకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి భిక్షువు అంటాం, భిక్షువు అనాలి. భిక్షు వచ్చాయండి, బిచ్చవాడు వచ్చాయండి, భిక్ష అనకూడదు, భిక్ష అనాలి. అర్థమైంది కదా? అదొకటి చిన్న చిన్నవి అన్నమాట, చిన్న చిన్నవి. అలాగే చాలామంది ఆపాతమధురమైనటువంటి పాటలండి అంటారు. ఆపాతమధురములు అంటే వింటున్న కొద్దీ చాలా మాధుర్యాన్ని పండించినటువంటి పాటల్ని ఆపాతమధురము అంటాం. అంతేగాని దానికి మధ్యలో ఖాళీ ఇచ్చి ఆ పాత మధురాలు అనకూడదు. ఏమిటనకూడదు? అనకూడదు. ఏమిటనాలి? ఆపాత మధురాలు. ఆపాత మధురాలు అనాలి.